మంచి పాలన ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి మనం ఈ 3 సంవత్సరాల తర్వాత ప్లీనరీ పెట్టుకొని మనం ఈ చర్చ చేయించుకుంటూ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మనం చర్చించుకొని ఈ ప్లీనరీ సాక్షిగా ఒక రిజల్యూషన్ తయారు తీర్మానం తయారు చేసి మనం పైకి పంపాలి కాబట్టి ఈ సమావేశానికి మీరందరూ కూడా వచ్చినందుకు సంతోషపడుతున్నాం దీంతో పాటు ఇంతకు ముందు మనం బిల్లులు అనేది కూడా చేసుకున్నాం ఇవాల గడప గడపకి మన ప్రభుత్వానికి పోదామంటే అది ఎంపీపీ దగ్గర నుంచి మేము ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి లేక సర్పంచ్లు అడిగితే సార్ మాది వచ్చే వారం పెట్టుకున్నాం సార్ మాది వచ్చే నెల పెట్టుకున్నాం సార్ అనే కార్యక్రమాలు ఇవాల చాలా వరకు చాలా మంది ఆ అలసత్వం అనేది కనపడతా ఉంది దానికి ముఖ్య కారణం మనందరి మన కార్యకర్తలకు మనం అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్కులు ఇచ్చాము వాళ్ళకి బిల్లు రాలేదనేది అక్షరాల నిజం అది ఇవాల నా నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల దాకా బిల్లు రాలేదంటే అతిశయోక్తి కాదు కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అత్యుత్సాహంతో నేను కూడా అందరికి 20 కోట్లు తెచ్చుకుంటే నేను పోయి ఇంకొక 20 కోట్లు అదనంగా పెద్దల్ని అడిగి తెచ్చి కార్యకర్తలకు నాయకులకు ఇచ్చి ఇవాల వాళ్ళందర్నీ కూడా అప్పులు పాలు చేశాను నేను మొన్నటికి మొన్న ఒక గ్రామంలో నేను గడపడకి మన ప్రభుత్వం పోతుంటే ఒక కార్యకర్త ఈ సంవత్సరం ఈ 6 నెలల నుంచి నాకు కనపడలేదు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన బయటికి రావట్లేదు 6 నెలల నుంచి వాళ్ళ భార్య బయటికి వచ్చి ఏడుస్తూ చెప్పిన అయ్యా 25 లక్షలు వర్క్ ఇచ్చావు నాకప్పుడు ఆ డబ్బులు ఇప్పటికి రాలేదు 3 రూపాయలు వడ్డీతో కట్టి 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 ఇల్లు అమ్ముకున్నాము ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పేసి మరి మనందరికీ తెలుసు కార్యకర్తలు అనేది పార్టీకి వెన్నెముక పట్టుకొమ్మని కూడా మరి అలాంటి కార్యకర్తలు మనం తప్పనిసరిగా తొందరగా మనం ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను పెద్దల ద్వారా ఈ ప్లీనరీ సమావేశం ద్వారా ఒక తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారు చెప్పి ఉన్నారు కానీ కొంత అలసత్వం జరుగుతుంది దయచేసి రేపు ప్లీనరీ లోపు ఈ డబ్బులను కూడా ఇప్పించగలిగితే మనం సంతోషంగా కొన్ని లక్షల మంది ప్రియులలో పాల్గొని ఆ సంతోషం అనేది 2 సంవత్సరాలు మనం 24 ఎన్నికల దాకా మనం తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా తప్పనిసరిగా మా తరపున మీరందరూ పెద్దలు రోజు ముఖ్యమంత్రి గారితో టచ్లో ఉంటారు కాబట్టి దయచేసి మీరు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాను దీంతో పాటు మేము గడప గడపకి తిరిగేటప్పుడు సార్ మాకు ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే ఇవన్నీ సరే కానీ మా రోడ్డు ఎప్పుడు వేస్తావు అంటారు ఇవన్నీ సరే కానీ మాకు నీళ్లు లేవు అంటారు వాళ్ళ కుటుంబం ఆ గడప నుంచి లోపల వరకు బాగున్నారు సార్ గడప నుంచి బయట బాగలేదు దాన్ని కూడా మనం మీరు అప్పుడు కానీ ఇప్పించినట్టుగా నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అప్పుడు ఉదారంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 25 కోట్లు 30 కోట్లు ఇచ్చారు సార్ అలా మనం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ ఇప్పిస్తే సీసీ రోడ్లు డ్రైన్లు అనేది మేము తొందరగా వేసుకుంటే మళ్ళీ ప్రజల్లోకి సంతోషంగా ఏం కూడా కాలర్ ఎగరేసుకొని తిరగలమని చెప్పి కూడా చెప్తున్నాను ఇవాళ నవరత్నాలు ప్రతి కుటుంబానికి వస్తూ ఉంటే సార్ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కితే ఇవాళ ఆ క్రెడిట్ అనేది ఎవరికి దక్కుతుందంటే నేరుగా డైరెక్ట్ ఆయనకే దక్కుతుంది ఎమ్మెల్యేలకు దక్కట్లేదు ఎమ్మెల్యేలకి వాళ్ళ గ్రాఫ్ పెరగాలి అంటే 4 సీసీ రోడ్లు వేయాలి వాళ్ళ డబ్బులు ఇప్పించాలి సార్ దయచేసి మీరందరూ కూడా దీన్ని గమనిస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను సార్ ఎవరికైనా ఒక చిన్న విషయం ఇప్పుడే మన జిల్లా అధ్యక్షులు చెప్పారు నేను రోజు సీఎంఓతో టచ్లో ఉన్నాను డబ్బులు ఒక వారంలో ఇప్పిస్తారని ఎవరైనా సరే డబ్బులు వారంలో రాకపోతే నేరుగా కన్నిగర్లు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందిగా నేను కూడా వస్తానని చెప్పి చెప్తున్నాను తగ్గదల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్